ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తు స్పందన అలాగే అగ్నిమాపక శాఖ ఆధ్వర్యంలో ఈ విజయవాడలోని వరద నీరు ముంచెత్తినటువంటి ప్రాంతాల్లో వరద నీరు ఇళ్లలోకి వెళ్ళిన అక్కడ బురద పేరుకుపోయినటువంటి నేపథ్యంలో ఆ బురదను క్లీన్ చేసేటువంటి ప్రక్రియ అయితే వేగవంతంగా జరుగుతుంది. ప్రస్తుతం మనం అజిత్ సింగ్ నగర్లో ఉన్నాం. అజిత్ సింగ్ నగర్లో బురద వల్ల ఈ వరద ప్రభావం వల్ల ఇల్లు డ్యామేజ్ అయినటువంటి నేపథ్యంలో ఆ ఇళ్లలోకి వెళ్ళినటువంటి బురదను ఉదయం నుంచి కూడా క్లీన్ చేస్తూ ఉన్నారు. ఇప్పటి వరకు 300 ఇళ్లకు పైగా ఆ ఇళ్లలో పేరుకుపోయినటువంటి బురదను క్లీన్ చేస్తున్నటువంటి నేపథ్యంలో అసలు ఈరోజు మొత్తం ఎన్ని ఇళ్లను క్లీన్ చేశారు, ఇక్కడ అసలు ఏం జరుగుతుంది అనేది మనం తెలుసుకునేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు అగ్నిమాపక శాఖకు సంబంధించినటువంటి సిబ్బంది మనతో ఉన్నారు, వారితో మాట్లాడదాం. సార్ హాయ్. సార్ హాయ్. ఎక్కడి నుంచి వచ్చారండి? సార్ కరిగిరి నుంచి వచ్చాం సార్. ప్రకాశం జిల్లా కరిగిరి నుంచి వచ్చాం సార్. ఓకే, ప్రకాశం జిల్లా కరిగిరి నుంచి వచ్చారు. మాట్లాడుతున్నాను. ఓకే ఎస్ఎఫ్ఓ గారు, అసలు ఏంటి మార్నింగ్ నుంచి ఎన్ని ఇల్లు క్లీన్ చేశారు? మార్నింగ్ నుంచి 22 దాకా చేశాం సార్. 22 దాకా. ఓకే, ఎన్ని రోజుల నుంచి మీరు ఈ వర్క్ చేస్తున్నారు? మొత్తం 3 నుంచి వచ్చాం సార్. 3 కి వచ్చాం, 4 స్టార్ట్ చేశాం సార్. ఇప్పటి వరకు ఏ ప్రాంతాల్లో మీరు పర్యటించి ఈ వర్క్ చేశారు? కృష్ణలంక మొత్తం సార్, 16 వార్డులు మొత్తం అక్కడ చేసి మళ్ళీ ఇక్కడికి వచ్చి 3 చేస్తా ఉన్నాం సార్. ఏంటి ప్రజల నుంచి స్పందన ఎలా వస్తుంది? మీరు వెళ్ళి అక్కడ వాళ్ళ ఇళ్ళన్నీ కూడా బురదలో కూరుకుపోయిన నేపథ్యంలో వాటిని మీరు తొలగించేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు, ప్రజల నుంచి ఎటువంటి స్పందన వస్తుంది? మంచి స్పందన వస్తుంది సార్. ఓకే, ప్రజల నుంచి మంచి స్పందన, బాగా సహకరిస్తున్నారు మళ్ళీ సార్. ఓకే, ఏంటి ఈ వాటర్ ఎక్కడి నుంచి ఫిల్ చేసుకొని వస్తున్నారు? మన మున్సిపాలిటీ ట్యాంకులు ఎక్కడ ఉంటే అక్కడ పట్టుకొస్తాం సార్. ఓకే, ఒక రోజుకి ఎన్ని ఇల్లు క్లీన్ చేయగలుగుతున్నారు? అదే 20 నుంచి 25 దాకా. ఓకే, మీరు చెప్పండి మీరు ఎక్కడి నుంచి వచ్చారు? మేము ప్రకాశం జిల్లా సార్. ప్రకాశం జిల్లా నుంచి కనిగిరి ఫైర్ స్టేషన్ నుంచి వచ్చాము. వచ్చి రోజుకి 20 నుంచి 25 ఇళ్ళు దాకా క్లీన్ చేస్తున్నాము. బాగా మ్యాట్ వేస్తుంది ఇళ్లలో, బాగా బంక పట్టి ఉంది. అది క్లీన్ చేయటం అంటే కనీసం 1.5 అవర్ పడుతుంది ఒక ఇంటికి వచ్చి. ఒక ఇంటికి వచ్చి సుమారుగా ఒక ఇల్లు క్లీన్ చేయడానికి గంట నుంచి గంటన్నర వరకు సమయం పడుతుందా? బాగా పడుతుంది. పైగా వాళ్ళు కూడా కర్రలు తీసుకుని క్లీన్ చేసుకోవటం కానీ మనం క్లీన్ చేస్తున్నాము. టోటల్ గా మేము అందరం సిబ్బంది అంతా క్లీన్ చేస్తున్నాము. వాళ్ళు హ్యాపీ అవుతున్నారు. ప్రతి ఇంటిని శుభ్రపరుస్తుంటే వాళ్ళ ఆనందం మనం చూడగలుగుతున్నాం. ఎందుకంటే 4 నుంచి మ్యాట్ వేసి ఉంటే ఇంట్లో వండుకోవడానికి కానీ స్నానానికి కానీ చాలా ప్రాబ్లం అయింది. మాకు దేవుళ్ళలాగా ఆదుకున్నారు సార్. ఈ ముఖ్యమంత్రి గారు ఇచ్చిన సలహా మేరకు, మా డీజీ గారు ఇచ్చిన సలహా మేరకు మేము వచ్చి ఈ కార్యక్రమం చేస్తున్నాము. మాకు ఆనందంగానే ఉంది, సంతోషంగా ఉంది చేస్తుంటే. మాకు వాళ్ళు చెప్పే విధానాన్ని బట్టి మాకు చాలా సంతృప్తిగా ఉంది. ఎన్ని బృందాలు ఇక్కడ పనిచేస్తూ ఉన్నాయి సార్? ఇక్కడ 120 ఉన్నాయి సార్. అంటే 120 బృందాలు ఒక్కొక్క ఏరియాలో ఇప్పటి వరకు పనిచేస్తూ ఉన్నారా? మొత్తం మీద. ఓకే, మొత్తం మీద అంటే విజయవాడ వ్యాప్తంగా 120 బృందాలు పనిచేస్తారు. మిస్టులు వచ్చి ఒక 40 దాకా ఉన్నాయి సార్ మిస్టులు. ఆఫీసర్లు కూడా చాలా మంది సార్లు కూడా అబ్జర్వింగ్ చేస్తున్నారు, చెకింగ్ బాగా చెకింగ్ చేస్తున్నారు, ఎట్లా ఉంది ఎట్లా ఉంది పొజిషన్ అని అబ్జర్వ్ చేస్తూ వాళ్ళకి చెప్తున్నారు. ముస్లిం వాళ్ళు ఉన్నోళ్ళు, వృద్ధాప్యులు ఉన్నోళ్ళని, వాళ్ళని కొద్దిగా కేర్ తీసుకొని మనమే క్లీన్ చేస్తున్నాము. వాళ్ళకి ఇంట్లో పెద్దోళ్ళు పెద్దోళ్ళు తప్ప కుర్రపిల్లలు ఎవరు లేరు, మేమే కర్రలు క్లీన్ చేసి శుభ్రం చేసిస్తున్నాం. 2 లక్షల లీటర్ల వాటర్ ని రోజు వినియోగిస్తున్నారు అంటే ఇవి క్లీన్ చేసేందుకు? 4 లీటర్లు సార్, 4500 లీటర్ ఉంటుంది సార్ కెపాసిటీ. 1 గ్యాలన్ నుంచి కూడా 4.5. 4500 లీటర్ల మన కెపాసిటీ. 4 నుంచి 5 దాకా. అంటే ఒక్కొక్క వెహికల్ లో 4 నుంచి 5 ట్యాంకులు అయితే పడుతూ ఉన్నాయి. ఒక్కొక్క ట్యాంక్ వచ్చేసి 4500 లీటర్లు అయితే ఉంటాయి. సో అది పరిస్థితి. ప్రస్తుతం అజిత్ సింగ్ నగర్ లో మనం ఉన్నాం. అజిత్ సింగ్ నగర్ లో ఇప్పుడే చూసుకున్నట్లయితే బురదలో కూరుకుపోయినటువంటి ఇల్లు అయితే ఉన్నాయో ఆ ఇళ్లలో బురదను క్లీన్ చేసేటువంటి ప్రక్రియ అయితే వేగవంతం జరుగుతుంది. ఇప్పుడే ఈ ఇంట్లో క్లీన్ చేశారు పెద్ద ఆయన. ఏంటి క్లీనింగ్ అయిపోయిందా? అయిపోయింది, శుభ్రం చేశారు. ఎలా చేశారు? చాలా బాగా చేశారు. ఓకే, సంతోషంగా ఉంది. ఈరోజు మొత్తం క్లియర్ అయినాయి అయితే? అయిపోయింది శుభ్రంగా, దేవుని దయలో. సార్ అగ్నిమాపక సిబ్బంది ఇక్కడికి వచ్చి ఈ వరదల వల్ల వచ్చినటువంటి బురదంతా కూడా క్లీన్ చేస్తూ ఉన్నారు కదా, ఎలా చేశారు? బ్రహ్మాండంగా చేశారు సార్. ఓ మాట చెప్పాలంటే నేను ఇంతవరకు ఎప్పుడు చూడలేదు. తర్వాత వాలంటరీగా టీకి ఏదైనా డబ్బులు తీసుకుంటా సారంటే ససేమిరా వద్దండి, మేము సేవ చేయడానికి వచ్చాము అని చెప్పారండి. నా దగ్గర 1 రూపాయి తీసుకోలేదు కానీ బ్రహ్మాండం చేశారు. ఏంటి వరదల వల్ల బురద ఏర్పడిందా ఇళ్ళలో? 3 గదులండి ఇన్క్లూడింగ్ బాత్రూమ్తో సహా చక్కగా చేశారు, చాలా బ్రహ్మాండంగా చేశారు.
బురద అంతా పోయిందా ఇప్పుడు? బురద ఏంటి అసలు వచ్చి చూడండి, అసలు ఏమి లేదు అక్కడ, అది అంత చక్కగా చేశారు. చంద్రబాబు గారికి హెడ్స్ ఆఫ్. సార్, అగ్నిమాపక సిబ్బంది వచ్చి వరదల వల్ల మీ ఇళ్లలో పేరుకుపోయిన బురదను క్లియర్ చేశారు కదా, ఎలా ఉంది ఇప్పుడు? చాలా బాగుందండి, వండర్ఫుల్ గా ఉంది, బాగా చేశారు. రియల్లీ గ్రేట్ అండి. ఏమేం చేశారండి? మొత్తం క్లీన్ చేశారు, మొత్తం ఈ సెల్లార్లో ఉన్న వాటర్ అంతా డ్రైన్ చేశారు వాళ్ళే, ఆ హాస్పిటల్ అంతా క్లీన్ చేశారు వాళ్ళు, చాలా బాగుంది. ఇళ్లలో కూడా వెళ్ళారండి, ఇళ్లలో కూడా వెళ్ళి మనుషులతో ప్రతిదీ అడిగి రిక్వెస్ట్ చేసిన చోటల్లా కూడా ఇళ్లలో చక్క ఎదురుకుండా వాళ్ళ ఇల్లు కానీ అంతా కూడా ఇళ్లలో మొత్తం అంతా కూడా వాటర్తోనే క్లీన్ చేశారు. చాలా ఓపిక్గా వాళ్ళకి ఇక్కడ ఇది ఇక్కడ మొత్తం అంతా ఈ రోడ్డు మీద ఎక్కడ చెత్త లేకుండా, అంటే చెత్త కుప్పలు వాళ్ళు వచ్చి తీయాలి కదా, పారిశుధ్యం వాళ్ళు తీస్తున్నారు. ఇప్పుడు చేసి మేము మార్నింగే వేసి అంతా కూడా క్లీన్ చేసి తీసుకెళ్ళిపోయారు, మా చెత్త అంతా తీసుకెళ్ళిపోయారు వాళ్ళు, ఫైర్ సర్వీస్ వాళ్ళు. నిజంగా ఇదంతా కూడా చాలా గుడ్ జాబ్ అండి, ఇలాగ చేయడం అనేది మేము ఊహించలేదు కూడా, ఎందుకంటే ఇంత వాటర్ లోపల మా హాస్పిటల్లో కూడా మొత్తం వచ్చేసింది, వచ్చేసి చెత్త అంతా బయట పడేసాం కానీ మొత్తం అంతా వాళ్ళు వచ్చి ఆ వాటర్ డ్రైన్ కానీ ఇతను బురద అంతా కూడా క్లీన్ చేసేసారు. వీఆర్ హ్యాపీ ఫర్ దాట్. లాస్ట్ వర్డ్ అండి, వీఆర్ వెరీ ఫార్చునేట్ టు హ్యావ్ ఎ సీఎం లైక్ వీఆర్ ఫార్చునేట్ అనమాట. ఈ పరిస్థితిలో ఆయన కాకుండా ఇంక ఎవరున్నా సరే ఇలా చేయగలిగేవారు కాదు. ఐఎమ్ వెరీ హ్యాపీ ద థింగ్స్ హీడెడ్ ఈ వరద ఇలా వచ్చినా కూడానండి, పాలు కానీ నీళ్లు కానీ పిల్లలకి పసిపిల్లకి అడిగి మరి బిస్కెట్స్ దగ్గర నుంచి పళ్ళు దగ్గర నుంచి కూడా ఉన్నాయా అమ్మ, పోతే మా ఫుడ్ తిన్నారా తినలేదా ఇంటింటికి. ఇంకా ఈవెన్ మా హస్బెండ్ కూడా వెళ్ళారు, తను కూడా వెళ్ళారు, వాటర్లోనే ఎదుకుంటూ వెళ్ళారు, వెళ్ళి వాళ్ళు సప్లై చేస్తామని తీసుకొచ్చి వెళ్ళి ప్రతి చోటకి వెళ్ళి ఇంటింటికి అడిగి మరీ డిస్ట్రిబ్యూట్ చేశారు వాళ్ళు. అది మాత్రం చాలా గొప్ప విషయం అండి. కొన్ని లోపలికి అందలేదన్నారు, అవి వాటికి డ్రోన్స్ దగ్గర పంపించామని చెప్పన్నారు. కానీ ఈ ఏరియాలో మాత్రం బాగానే సఫిషియెంట్గా నాకు తెలిసినంతలో అందినట్టే నాకు అనిపిస్తోంది. బట్ ఆల్మోస్ట్ చాలా మందికి చంద్రబాబు గారి వల్లే ఇదంతా సాధ్యమైందంట, నేనైతే అదే నమ్ముతానండి. ఎందుకంటే అట్లాగా అంత ప్రతి డిపార్ట్మెంట్ని కోఆర్డినేట్ చేసి ఇలా చేయడం ఇంకొకటి వెరవల కాదండి. ఈజ్ ఎ విజన్ పర్సన్ ఫస్ట్ ఏంటంటే ఇట్లా క్రైసిస్ మేనేజ్మెంట్ ఆయన తర్వాత ఎవరన్నా, అది మాత్రం నేను పూర్తిగా నమ్ముతాను. అది బికాస్ అంటే ఆయన మీద అభిమానం అనేది అది కాదు, వ్యక్తిగతంగా అభిమానం పక్కన పెట్టేసేయండి, కానీ ఇట్లాంటి పొజిషన్లో ఇలాంటి క్రైసిస్ సిచ్యువేషన్లో కానీ ప్రతిదీ అందరికీ అందరి కోసం చేయాలనే ఆలోచన అందరికీ ఉండదండి, చేయాలి, నలుగురు కలిసి రావాలి కూడా, ఆ కోఆర్డినేషన్ అనేది అందరికీ చేత కాదండి. సో వీఆర్ వెరీ ప్రౌడ్ టు హ్యావ్ సచ్ సీఎం. అంతే, థ్యాంక్ యూ.